ఇవాళ నిన్నటిదాకా చంద్రబాబు నాయుడునే ఆంధ్ర తెలుగు ప్రజలందరూ కూడా ఓసరవల్లి అనుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు కంటే అంటే ముసలి ఓసరవల్లి అయిపోతుంది కాబట్టి మనకు కొత్త ఓసరవల్లి వచ్చింది. ఆ కొత్త రాజకీయాల్లో కొత్త ఓసరవల్లి ఎవరంటే పవన్ నాయుడు గారే కొత్త ఓసరవల్లి. ఎలక్షన్ల ముందు మాట్లాడాడు, ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు, నేను చిన్నప్పుడు బాగా చర్చలకు వెళ్తా ఉండేవాడిని, ఏస్ అంటే చాలా ఇష్టంగా ఉండేది, ఏస్ అంటే నాకు బాగా ఇష్టం, ఏస్ అంటే ఇష్టం మూలంగానే నాకు సమాజ సేవ చేయాలనే కాంక్ష వచ్చింది, అందుకే ఏసయ్య నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడని చెప్పి మాట్లాడాడు. ఇవాళ ఆ ఓసరవల్లి నాయుడు మాట్లాడుతున్నాడు, ఇవాళ టీవీలో చూశాం, కృష్ణానదిలో అంట మత మార్పిడి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేస్తున్నావు, జగన్ రెడ్డి ఏం చేస్తున్నావు, ఇది ఇంతకన్నా విచిత్రం, ఇంతకన్నా మోసాలు మారాడు రాజకీయాల్లో వంచన చేసేవాడు ఎవరికైనా దొరుకుతాడా మనకి, సిగ్గు ఎగ్గు అనేది ఏమాత్రం లేకుండా. మామూలుగా సినిమాల్లో చెప్తాడు, సినిమాల్లో కాదు రోజు కూడా చెప్తున్నాడు ఇక్కడ, ధైర్యం నాకుంది పేకలు తెగినా సరే ముందుకు వెళ్తానని చెప్తాడు. ఎక్కడ వెళ్ళారా బాబు ముందుకు నువ్వు, మోడీ కోసం నేను కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని 2014 నిర్ణయించాం. మోడీతో పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన కూడా కాల్ షీట్ ఇచ్చావు. మోడీ గారు ఎంత ఇచ్చాడో కాల్ షీట్ తెలియదు కానీ ఎక్కువ రోజులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాల్ షీట్లు ఇచ్చావు. చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసావు, ప్రశ్నిస్తా అన్నావు, ఒక్కరోజు ప్రశ్నించలేదు, శుభ్రంగా కాలం గడిపావు. మళ్ళీ సినిమాల్లో అయితే నాయుడు గారికి సినిమాకు ఒక 50 కోట్లు వస్తాయి, సంవత్సరానికి ఒక సినిమా తీస్తాం, ఎంత వస్తుంది సినిమాకు ఒక 50 సంవత్సరానికి 5 సినిమాలు 50, కానీ ఒక ఎలక్షన్ ఆడితే చాలు ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఒక 450 ఇచ్చాడు. మన కాపులందరూ చాలా మంది విదేశాల్లో చదువుకుని బాగా సంపాదించిన వాళ్ళందరూ కూడా ఓ 150 పంపించారు. ఆ 150 ఆ ఈ 450 ఏమైపోయింది, ఈ 600 అంటే ఒక ఎలక్షన్ లో 600 వచ్చినాయి, ఎన్ని సినిమాలు చేయాలి 600 రావాలంటే. కాబట్టి ఆయనకి ఈ సినిమా నటన కంటే ఈ నటనే బాగుందని చెప్పని ఫిక్స్ అయిపోయి ఈ నటనకే ఆయన మన నాయుడు గారు ఇక్కడ అంకితం అయిపోయాడు. ఇంకో 10 జన్మలు ఎత్తినా కూడా మన నాయుడు గారు ఈ జగన్ రెడ్డికి పైసా ఎత్తు కూడా సరిపోసాకి సరిపోడు అనేది మరొకసారి నాయుడు గారికి తెలియజేసుకుంటూ